హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు 25,271 ఖాళీలకు సంబంధించి ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది. దాని గురించి పూర్తి విషయాలు చూద్దాం. సో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో 25,271 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఏఆర్, సిఐఎస్ఎఫ్, ఐటీబీసీ, ఐటీబీపీ, ఎస్ఎస్ఎఫ్ ఇవి ఇక్కడ మనకిచ్చిన. సో మొత్తం ఖాళీలన్నీ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఇవి, సో ఏ ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది. చూడండి, పురుషులకు మరియు మహిళలకు కూడా ఇందులో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద పురుషులకు 22,000, అలాగే మహిళలకు 2,847 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఆగస్టు 1, 18 నుంచి 23 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. 1998 ఆగస్టు 2కు ముందు, 2003 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు. అంటే 1998 ఆగస్టు 2 తర్వాత 2003 లోపల జన్మించి ఉండాలన్నమాట. ఇక అదేవిధంగా ఎగ్జామ్ వివరాలు వస్తే మనకు పరీక్ష ఆబ్జెక్టివ్ విధానం ఉంటుంది. 100 మల్టిపుల్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లకు సంబంధించి ఒక్కో దానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు. తప్పుగా గుర్తించిన దానికి 0.5 మార్కు కోత విధిస్తారు. అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయన్నమాట. సో అర్హత పొందాలంటే 35% మార్క్స్ ఉండాలి. రిజర్వ్డ్ క్యాటగిరీ వాళ్ళకు 33% మార్క్స్ ఉండాలి. సో మనకు వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. 170 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి, 80 సెంటీమీటర్ల ఛాతీ ఉండాలి. మహిళలకు 157 సెంటీమీటర్లు ఎత్తుకు మరియు తగిన బరువు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పురుషులు 5 కిలోమీటర్ల రేసుని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కిలోమీటర్ల రేసుని 8.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన వేతనం 21,700 రూపాయలు. పరీక్షా కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, మాజీ సైనికులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 17వ తేదీ ప్రారంభమైతే చివరి తేదీ ఆగస్టు 31వ తేదీ ముగుస్తుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 2, చలానా ద్వారా ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 7. సో ఇది ఫ్రెండ్స్, ఈ దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉంటే సో అప్లై చేసుకుని జాబ్ కోసం పోరాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి.